మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. నన్ను బలి పశువును చేశారు, కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, జైలు నుంచి లేఖ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత. ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లకు గుడ్ న్యూస్, తాము అధికారంలోకి వచ్చాక గౌరవ వేతనం 10,000 పెంచుతామన్నారు చంద్రబాబు. రోజినామా సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, పిఠాపురం నుంచే విజయ గీతను ఎగురవేయబోతున్నామన్న పవన్. మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల పంపిణీ ఖరారు, అత్యధికంగా 21 స్థానాల్లో ఉద్దవ్ ఠాక్రే వర్గం పోటీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. అయితే కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. నేటితో కవిత కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, కవిత బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు. కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని, కవిత సాక్షులను ప్రభావితం చేసే వ్యక్తి కాదని ఆమె తరఫున లాయర్ కోర్టులో వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో అధికారులు కవితను తిరిగి తిహార్ జైలుకు తరలించారు. CBI has taken your statement in jail. Ma'am, CBI ne aapse kya pucha ma'am? తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖను విడుదల చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో 2 పాటు ఈడీ సిబిఐ విచారణ జరిపిందని, ఈ కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని లేఖలో కవిత పేర్కొన్నారు. తాను తప్పు చేసినట్టు ఆధారాలు కూడా లేవన్నారు. రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే ఈ కేసు ఉద్దేశమని వెల్లడించారు. ఈ కేసులో తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోందని కవిత లేఖలో వెల్లడించారు. తెలుగు వారందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వారి గొప్పగా నిర్వహించుకునే పండుగ ఉగాది అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 పెంచుతామని ప్రకటించారు. ఇక కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పాప వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఏం చెప్పాడు వాలంటీర్స్ ని, వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారన్నాడు. మనం ఆ రోజు కూడా చెప్పాం, మీ పార్టీ కాదు, ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళని ఉపయోగించండి, రాజకీయాల కోసం కాదు, మీకు సేవ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ మధ్యకాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు, ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు. ఎవరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవా రాజకీయాలు చేశాడు. ముసలవాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండల్లో నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని, మళ్లీ రమ్మని. దీంట్లో పండుటాకులు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు, దాన్ని సేవా రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు ఇది కూడా ఏంది,
వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు. రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు, చేయలేదు. మనం కూడా అపీల్ చేశాం, మీరు రాజీనామాలు చేయొద్దండి, మీరు వాలంటీర్లుగా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం. నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఇది కొత్త వార్త అంటే నువ్వేమైనా రద్దు చేసేసావా, రహస్య జీవో ఇష్యూ చేసావా? సమాధానం చెప్ప. నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా? లేకపోతే ఇంకో మాట చెప్పాడు, రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా, ఇన్ని రోజులు అనుభవం పోయింది కదా వాళ్ళకు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు? మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అవకాశ బాధ రాజకీయం చేస్తున్నావు. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు. ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు. రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే, రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు. కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు, ఎంఏలు చేశారు, కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు, చదువుకొని వచ్చారు. కనీసం ఇంట్లో ఉంటాం, తల్లి తండ్రిని చూసుకుంటాం, ఒక 5,000 రూపాయలు వస్తుంది, ఒక పని ఉంటుందని చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడ ఉద్యోగం కూడా, ఈ ఉద్యోగం పోతుంది, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఏదైనా క్రిమినల్ కేసులుంటే ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి. వాలంటీర్ పిఠాపురం నుంచే విజయ కేతనం ఎగురవేయబోతున్నామని, రోజీనామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వేద పండితులు పవన్ కు ఆశీర్వచనం అందించారు. ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా తాను కోరుకుంటున్నట్లు పవన్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రజలకు మేలు జరగాలని, రైతులు మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని పవన్ ఆకాంక్షించారు. రోజునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ఉగాది సంవత్సరాన వాళ్ళందరం క్షేమంగా ఉండాలి, ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, మహిళలకి నిర్భయంగా దొరకగలిగే ధైర్యం రావాలి, ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి, కార్మికులకి ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈరోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరు నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరు నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజక ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇక్కడ మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించాను.
తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి దీవెనలతోటి ఇక్కడికి శ్రీపాద శ్రీ వల్లభుడి దీవెనలతోటి బంగారు పాపమ్మ దీవెనలతోటి రోజున ఇక్కడ అందరి ముందు ఉన్నాం. సర్వమతాలు సర్వకులాలు సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోజినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ, ప్రత్యేకించి పేరు పేరునందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన ఉగాది వేడుకలకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. చక్కని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలని కోరారు. రైతులు బాగుండాలని, వారు బాగుంటేనే దేశం బాగుంటుందని వెల్లడించారు. ప్రజలంతా బాగుంటే ఇటువంటి ఉగాది పండుగలు మరెన్నో జరుపుకోవచ్చని కేటీఆర్ వెల్లడించారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారందరికీ, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ రోజీ నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ, ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ, మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీ క్రోతినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాది మరోసారి తమ ప్రభుత్వం కొలువు తీరబోతోందని అన్నారు. పల్నాడు జిల్లా గంటవారిపాలెంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సతీసమేతంగా జగన్ పాల్గొన్నారు. వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు ఆశీర్వచనం అందించారు. మహారాష్ట్రలో విపక్ష పార్టీల మధ్య లోక్సభ సీట్ల సర్దుబాటుపై జరుగుతోన్న చర్చలు కొలికి వచ్చాయి. మహావికాస్ ఆగడి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, శరద్ పవార్, ఎన్సీపీ వర్గం, ఉద్దవ్ ఠాక్రే, శివసేన అంగీకారానికి వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉండగా ఈసారి అత్యధికంగా ఉద్దవ్ ఠాక్రే వర్గం 21 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 17, శరద్ పవార్, ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక్క సీటు కోసం పలువురు పోటీ పడడంలో తప్పు లేదు కానీ గెలిచే వారికి ప్రాధాన్యం ఉంటుందని ఉద్దవ్ ఠాక్రే వెల్లడించారు. ఉగాది పర్వదినం సందర్భంగా నగరవాసులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 31తో ముగిసిన పలు రాయితీలను తిరిగి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల సూపర్ సేవర్ మెట్రో, హాలిడే కార్డ్, సూపర్ ఆపి కవర్, మెట్రో స్టూడెంట్ పాస్, మెట్రో కార్డులపై అందించే 10% రాయితీలను ఎత్తివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటించారు. దీంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూపర్ సేవర్ మెట్రో, హాలిడే కార్డ్, సూపర్ పీక్ అవర్, మెట్రో స్టూడెంట్ పాస్లను మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు జెడ్ కేటగిరీ కింద కేంద్ర ప్రభుత్వం వీఐపీ భద్రత కల్పించింది. దీంతో సాయుధ కమాండో దళాలు ఆయనకు పూర్తి రక్షణ కల్పించనున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్కు మొప్పు పొంచి ఉన్న దృష్ట్యా ఆయనకు పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి భద్రతా ఏజెన్సీలు ఇటీవల సిఫార్సు చేశాయి. దీనిని పరిశీలించిన హోంశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సుకు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది రాజీవ్ కుమార్కు భద్రత కల్పించనున్నారు.
మనుషులను చూడకుండా మనసెరిగి సాయం చేసే తత్వం చలమల శెట్టి సునీల్ది. తనను అభిమానిస్తూ తన చుట్టూ ఉండే ప్రజలే బలం బలంగా భావిస్తూ గత 15 ఏళ్లుగా కాకినాడ ప్రజలకు సునీల్ అండగా ఉంటున్నాడు. ఆపదన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. సునీల్ ప్రభావంతో కాకినాడ సెగ్మెంట్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. రాజకీయం అంటే వృత్తి కాదని భావించే నైజం, మనుషులను చూడకుండా మనసెరిగి సాయం చేసే తత్వం, అన్ని రకాలుగా శక్తియుక్తులున్న నవతరం నాయకుడు చలమల శెట్టి సునీల్. తనను అభిమానిస్తూ తన చుట్టూ ఉండే ప్రజలే ఆయన బలం బలగం. గత 15 ఏళ్లుగా సునీల్ కాకినాడ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఆపదన్న వారికి కులం మతం చూడకుండా ఆపన్న హస్తం అందిస్తున్నారు. స్వతహాగా కాకినాడలో ఎన్నో మంచి పనులు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందుకే సునీల్కు కాకినాడ పార్లమెంటు పరిధిలో ఎనలేని ప్రజాదరణ ఉంది. ఆయన ఆదరించే వారు కోట్లలో ఉన్నారు. కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల పైన చలమల శెట్టి సునీల్ మార్క్ ఉంది. ఆయనకు మంచి పట్టుంది. ఏదో రకంగా ఆయా ప్రాంతాల ప్రజలకు సునీల్ సేవ చేశారు. కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పై ఆయనకున్న పట్టు, ప్రజాబలం, ఆయనలోని సేవాగుణం చూసి వైసీపీ హైకమాండ్ సునీల్ కు ఎంపీ టికెట్ కేటాయించింది. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా కాకినాడ సెగ్మెంట్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయొచ్చని, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించగల సత్తా ఉన్న సమర్థవంతమైన నాయకుడు చలమల శెట్టి అని వైసీపీ హైకమాండ్ భావించింది. హైకమాండ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారు చలమల శెట్టి సునీల్. కొద్ది రోజులుగా కాకినాడ పార్లమెంటు పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకుని పోతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపిస్తాను అని భరోసా కల్పిస్తున్నారు. చలమల శెట్టి ఎంపీగా పోటీ చేస్తున్నారు అని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు. ప్రచారంలో పాల్గొని చలమల శెట్టితో కలిసి అడుగులేస్తున్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో చలమల శెట్టి హవా, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆయన విజయ దుందుభి మోగించడం పక్కా అనే మాట బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా చలమల శెట్టి ప్రభావంతో కాకినాడ సెగ్మెంట్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాకినాడ సెగ్మెంట్ లోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ హవాయే కొనసాగుతుందని చలమల శెట్టి సునీల్ అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి ముఖం మీద ఆనందం చూడాలి, నవ్వు చూడాలి, చిరునవ్వు చూడాలి లక్ష్యంతో ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అయితే గాని ఈ రోజున పరిపాలన ప్రతి పేదవాడి ఇంటి గడపకు తీసుకెళ్లాలనే విధంగా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏమాత్రం అవినీతికి తావు లేకుండా ప్రతి లబ్ధిదారుడికి లబ్ధి పొందే విధంగా కూడా ఈ రోజున ఆయన ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందని చెప్పారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో ఏ మూలకు వెళ్లినా ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు అని వెల్లడించారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే
ప్రతి పేదవానికి మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని సునీల్ తెలిపారు. సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. గ్రహణాన్ని వీక్షించేందుకు జనాలు విపరీతంగా ఆసక్తి చూపారు. ఎలాన్ మాస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ వినూత్న ప్రయత్నం చేసింది. అంతరిక్షం నుంచి భూమిపై గ్రహణం ఎలా కనిపిస్తుందో తెలియజేసే ప్రయత్నం చేసింది. ఇందుకోసం స్టార్లింక్ ఉపగ్రహం అరుదైన దృశ్యాలను రికార్డ్ చేసింది. భూమికి చుక్క పెట్టినట్టు చంద్రుడి నీడ ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో స్టార్లింక్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఐపీఎల్ తాజా సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తమ ఓటమికి గల కారణాలకు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం వెల్లడించారు. పిచ్ కండిషన్స్ కు తగ్గట్లుగా ఆడకుండా బ్యాటింగ్ లో అత్యుత్సాహం కనబరచడమే తమ ఓటమిని శాసించిందని శ్రేయస్ వెల్లడించారు. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడం విజయావకాశాలను దెబ్బతీసిందని అన్నారు. పవర్ ప్లేలో తమకు అద్భుతమైన ఆరంభం లభించిందని కానీ ఆరంభాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాయని శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మ్యాంగో న్యూస్.